కమ్ వణుకూరులో వైసీపీ నేతలు పోలీసులపై దాడికి దిగారు. అడ్డుకున్న టీడీపీ నేతలతో ఘర్షణకు దిగారు. కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులపై వైసీపీ నేత ఆరేపల్లి శ్రీకాంత్ దాడి చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో జనసేన వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. జనసేన ఏజెంట్లను బయటకు పంపిస్తున్నారు అంటూ ఫిర్యాదులు రావడంతో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు జనసేన సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు. వైసీపీ నేత గోసుల శివ భరత్రెడ్డి కావాలని జనసేన ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, గన్నవరంలో వైసీపీ అలాగే జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించి కారణాలు ఏంటి? ప్రియా, ఏదైతే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కూడా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫు నుంచి కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తా ఉన్నారు. అలాగే టీడీపీ తరఫున ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ప్రశాంతంగా అయితే కొద్దిసేపటి క్రితం జరిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే జనసేన అంటే పోలింగ్ బూత్ కు సంబంధించి ఏజెంట్లను కూడా పోలింగ్ బూత్ లో పార్టీల తరఫు నుంచి నియమిస్తా ఉంటారు. దీంట్లో జనసేన తరఫు నుంచి పోలింగ్ ఏజెంట్ నియమించడం జరిగింది. అక్కడ నుంచి పోలింగ్ ఏజెంట్ ను వెళ్ళిపోవాలంటూ వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంత ఒత్తిడి చేసిన నేపథ్యం కూడా కనిపించింది. ఎందుకు వెళ్ళిపోవాలని ప్రశ్నించిన సమయంలోనే ఈ గొడవ అనేది ఘర్షణ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోవాలని ప్రశ్నించిన సమయంలోనే ఈ విషయాన్ని అక్కడ ఉన్న జనసేన కొంతమంది నేతలు తెలుసుకోవడం జరిగింది. ఆ ఏజెంట్ ను ఎందుకు బయటకు పంపిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న జనసేన నేతలు ప్రశ్నించడం జరిగింది. బాపులపాడు జెడ్పీ హై స్కూల్ లో కూడా పోలింగ్ కేంద్రంలోనే ఈ ఘర్షణ అనేది చోటు చేసుకోవడం జరిగింది. అలాగే వైసీపీ నేత గోసుల శోభారత్ రెడ్డి అనే పోలింగ్ కేంద్రంలో కూడా జనసేన ఏజెంట్ ని బయటకు వెళ్ళిపోవాలని చెప్తున్నట్టు కూడా డిమాండ్ చేసినప్పుడు ఉన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అక్కడ ఉన్న పోలీసులు కలవ చేసుకుని కూడా ఎందుకు మీరు ఘర్షణ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతున్నట్టు కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే అక్కడ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న వాతావరణం అయితే సర్దిమణిగా కూడా చెప్పుకోవచ్చు ప్రియా. అట్లాగే కాకుండా జిల్లాలో కూడా 10 నియోజకవర్గాల్లో కూడా ఎదురుమోదలు ఘటనలు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకు ప్రధానంగా మొత్తం ఈ 16 నియోజకవర్గాలు తీసుకుంటే కనుక దాంట్లో దాదాపుగా కూడా పెనమలూరు నియోజకవర్గంలో ఘటనలు, అలాగే గన్నవరం నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గం, అలాగే పామర నియోజకవర్గంలో కూడా ఇలాగే ఇటు వైసీపీ నేతలు టీడీపీ నేతలు కూటమి నేతల మధ్య కూడా ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే కొంత కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రియా. రైట్, మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నారు 100 మందిలో 50 మందిలో అన్నారు. మీరు నిలబడండి, మీ గౌరవం మీరు కాపాడుకోండి, మీరు ప్రశాంతంగా మీరు ఎలక్షన్ చేసుకోండి. మా ఎలక్షన్ మేము చేసుకుంటాం, మీ ఎలక్షన్ మీరు చేసుకోండి ప్రశాంతంగా. అబ్జెక్షన్ రైజ్ చేస్తాము.